కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ వైజ్ గా ఎవరు ఎక్కువ ఓటు సాధించి ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తారో వారిని నామినేటెడ్ పదవులు వరిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు 5 హామీలు నెరవేరాయని మరో హామీని ప్రభుత్వం అతి త్వరలో నెరవేరుస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చెరుకు శ్రీనివాసరెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో బీఎస్పీ పార్టీ నుండి దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సెల్కం మల్లేశం యాదవ్, దుబ్బాక పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, బొంపల్లి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు భీమరావుతో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే చాలా నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని, గతంలో మాజీ మంత్రి స్వర్గీయ ముత్యంరెడ్డి హయాంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ది కొంటుపడిందన్నారు. రాష్టంలో కాంగ్రెస్తోనే ప్రజాపాలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఇటీవల భూంపల్లి అక్బర్పేట మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త దూలం రాజలింగం మృతి చెందటంతో ఆయన తండ్రి ముత్తాగౌడ్కు 2 లక్షల చెక్కును శ్రీనివాసరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలి అధ్యక్షుడు రవి, నరేందర్, శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీగా చేరడం జరిగింది. వారికి స్వాగతం చెప్తాము. ఖచ్చితంగా 6 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఇచ్చిందో ఈరోజు వరకు 5 హామీ అమలు జరుగుతూ ఉంది. రేపు 6 హామీపై కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ప్రజాపాలన సాధిస్తూ ప్రజల సంక్షేమం కోసం గత 10 సంవత్సరాల నుంచి నియంత్రిత పాలన పాలదోని ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలి. ఖచ్చితంగా రుణమాఫీ కూడా ఖచ్చితంగా అయితే